వాచకుండ పృథ్వీరాజ్ అనే అరవింద్ నగర్ జేకే టౌన్ సంబంధించిన వ్యక్తి. అతని ఇల్లు రొటేషన్ కోసం అప్లై చేయడం జరిగింది. దానిపైన సమీప మున్సిపల్ అధికారులు 1,955 రూపాయలు కలెక్ట్ చేయాల్సి ఉండగా 1.5 రిజిస్ట్రేషన్ ఫీజు పై చేయాల్సి ఉండగా కలెక్ట్ చేసి, కానీ రికార్డులో మాత్రం 1,330 రూపాయలు మాత్రమే చూపించడం జరిగింది. 0.1 లాగా ఆ జియో మళ్ళీ 2020లో ఒక జియో వచ్చింది, 0.1 వస్తుంది అని దాన్ని ఆసరా చేసుకుని వీళ్ళు పాత అమౌంట్ కలెక్ట్ చేసుకుని కానీ కొత్త అమౌంట్ గవర్నమెంట్ కట్టడం జరిగింది. దానిపైన ఎంక్వైరీ చేయడం జరిగింది. అది రెవెన్యూ ఇన్స్పెక్టర్ మనోహ్ మరియు బిల్ కలెక్టర్ అమిన్ ద్వారా జరిగినట్టు తెలిసింది. అలాగే మిగతా 2016 నుంచి కూడా ఇప్పటి వరకు ఏం జరిగింది అనే దాని మీద అన్ని వాటికి సంబంధించిన కన్సర్న్ నోటేషన్కి సంబంధించిన ఫైల్స్ అని కూడా వెరిఫై చేస్తున్నాం. అన్నీ చూసిన తర్వాత దాంట్లో విషయంలో ఏం తెలిపితే దానిపైన రిజిస్ట్రేషన్పై చర్యలు తీసుకోబడతాయి.